Good morning, children. How are you? I am your drawing teacher. My name is Susan. Today onwards, we are starting drawing classes. Open your drawing book. Page number 2. Today's date 16/10/2020. ఈ రోజు నుంచి మనం డ్రాయింగ్ క్లాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఏమా? డ్రా అండ్ షేడ్ సిమిలర్ షేప్స్ ఇన్ ది స్పేస్ గివెన్ బిలో. ఓన్లీ షేడ్స్ అన్నమాట ఇవి. ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఇది ఎంత ఉందో మెజర్ తీసుకోండి. 7 సెంటీమీటర్స్ ఉంది, 7 సెంటీమీటర్స్ మీరు డ్రా చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇది ఎంత విడ్త్ ఎంత ఉందో చూసుకోండి. 2 సెంటీమీటర్స్ ఉంది, 2 సెంటీమీటర్స్తో ఇలా తీసుకొని ఇలా మొత్తం కలిపేసేయండి. 7 సెంటీమీటర్స్ వరకు కలిపేసేయి. ఇప్పుడు మొత్తం మీరు ఏం చేస్తారంటే, స్టార్టింగ్లోనే ఇలా లైన్స్ కొట్టేసుకోండి. మీకు ఈజీగా ఉంటుంది. ఇదిగోండి ఈ లైన్స్ మీరు కొట్టేసుకుంటే ఫస్ట్లో, మీరు తర్వాత మీ ఎంత సైజులో ఉన్నాయి అనేది మీరు తర్వాత మీరు డ్రా చేసుకుందరు. ఈ బుక్లో కొంచెం తేడా లైన్స్ ఉన్నాయి, మీరు జాగ్రత్తగా అవి తేడా లేకుండా మీరు డ్రా చేసుకోండి. ముందులా గీసేసుకుంటారు కదా. ఇప్పుడు ఏం ఇది ఎన్ని సెంటీమీటర్స్ ఉందో చూసుకోండి. 5 సెంటీమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి 7 పెట్టుకున్నారు కదా, ఎక్కువ వచ్చిన వైపున ఇట్లా రప్ చేసేయండి. నెక్స్ట్ ఇది కూడా, ఇది ఎన్ని సెంటీమీటర్స్ ఉందో చూసుకొని 7.2 ఉంది, 7.2 కూడా. ఇది కొంచెం ఇటు లోపలికి అట్లా ఉంది అంతే. ఈ ఎక్స్ట్రా వచ్చినవి రప్ చేసేసుకోండి. రప్ చేసుకుని ఇవి షేడింగ్ ఎట్లా అంటే, ఓన్లీ ఈ షేడింగ్ ఈ షేప్లోనే రావాలి. ఇదే ఇలా కానీ రాకూడదు. స్కేల్ కూడా మీరు స్కేల్ యూజ్ చేసి మీరు డ్రా చేసేయండి. అలానే ఇది కూడా మొత్తం ఇది కూడా వచ్చేసరికి ఇది ఎంతవరకు ఉందో లైన్స్ చూసుకొని అది. ఇప్పుడు ఇవి లైన్గా ఇటువైపు రావాలి. ఇలా అలానే ఇది కూడా ఈ లైన్స్ గీసేసుకొని, ఎన్ని సెంటీమీటర్స్ ఉంది ఇది, 5.2 ఉంది, 5.2. ఇది ఇక్కడ ఎంతవరకు ఉందంటే 7.5 ఉంది, 7.5. ఇది ఈ ఎడ్జ్ కంటే వచ్చేసింది కదా, మీరు కూడా చివరి వరకు పెట్టేసుకొని ఇది కూడా అంతే. నెక్స్ట్ ఇవి ఈ లైన్స్ ఇట్లా రావాలి. ఓకే, ఈ పేజ్ ఫుల్గా మీరు డ్రా చేసేసిన తర్వాత షేడ్ ది బ్లాంక్ షేప్స్ ఆర్ షోన్. ఇది ఓన్లీ షేడ్సే అన్నమాట. మీరు ఇట్లా పెన్సిల్ని ఇట్లా తీసుకొని ఓన్లీ షేడ్స్ ఇవి ఎలా వచ్చినాయి. ఇదేమో క్రాస్గా ఇలా వచ్చినాయి కదా, ఇది ఎలా వచ్చింది, స్ట్రైట్ ఇలా ఉంది, ఇలా ఇలా ఉంది. ఇది మళ్ళా ఈ షేప్లో వచ్చింది, ఈ షేప్లో కొంచెం డార్క్.
ఈ ఎక్స్ట్రా వచ్చినవి అంతా కూడా రబ్ చేసేయండి మీరు నీట్గా. ఇది ఇంకొంచెం డార్క్గా వచ్చింది చూడండి, ఇంకొంచెం డార్క్ ఈ షేప్లోనే ఉంది, ఈ సైడ్ ఇలానే ఉంది. ఎక్స్ట్రా వచ్చినవన్నీ కూడా నీట్గా మీరు రబ్ చేసేయండి. ఈ 2 పేజెస్ అయిపోయినాయి కదా, 3rd పేజ్ కూడా అయిపోయింది కదా, పేజ్ నెంబర్ 2, పేజ్ నెంబర్ 3, పేజ్ నెంబర్ 4కి వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే, ఇది ఎంత ఉందో 4½ ఉంది, ఇక్కడ నుంచి 4½ మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి చూసుకోండి ఇది ఎంత ఉంది అనేది, 5½ ఉంది, 5½. మళ్ళీ అలానే ఇటు నుంచి 7 సెంటీమీటర్స్ ఉంది, 7 సెంటీమీటర్స్. ఈ విడ్త్ తీసుకోండి, ఇది 9½ ఉంది, ఇక్కడ నుంచి 9½ పెట్టుకోండి. అప్పుడు మనకి ఇది ఇది ఓవెల్ షేప్ ఇట్లా వచ్చేస్తుంది. మీకు వచ్చేసింది కదా. అలానే ఇది కూడా ఇది ఎంతవరకు ఉంది, 3½ ఉంది, 3½ సెంటీమీటర్స్ పెట్టుకోండి ఇక్కడికి. ఇది ఎంత హైట్లో ఉంది చూసుకోండి, 1 మినిట్. ఓకే చిల్డ్రన్, ఇది ఇక్కడ నుంచి ఎన్ని సెంటీమీటర్లు, 6.2 ఉంది, 6.2 వరకు మీరు ఇది పెట్టుకోండి. అలా ఇక్కడ ఏం చేస్తారంటే, ఇది ఈ హైట్ ఎంత ఉందో చూసుకోండి, 15½ ఉంది, 15½ ఇక్కడ వరకు ఉంది కదా, మీరు ఇట్లా పెట్టుకొని ఎక్కడికక్కడ మీరు అంతే అది. ఇప్పుడు ఒక బాక్స్ లాగా తయారైపోయింది కదా, స్క్వేర్. ఇక్కడ మరలా ఇది ఎంత ఉందో చూసుకోండి, ఇది ఇక్కడ నుంచి 2 సెంటీమీటర్స్ ఉంది, 2 సెంటీమీటర్స్. ఈ హైట్ చూసుకోండి, ఈ హైట్ 9, 10 ఉంది, ఇక్కడి నుంచి 9, 10. ఇది విడ్త్ ఎంత ఉందో, అది మళ్ళీ ఇది ఇక్కడ నుంచి 6½ ఇలా పెట్టేసుకొని, ఇదిగోండి ఇలా. ఇలా పెట్టేసుకుంటారు కదా. ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి ఈ పాయింట్ ఎంత ఉందో చూసుకోండి, 12 సెంటీమీటర్స్ ఉంది, 12. ఇది ఎంత ఉంది, 7 సెంటీమీటర్స్ ఇక్కడికి ఉంది, ఇది ఎంత ఉంది, 6 ఉంది, 6 అంటే 3½ కదా, 6 ఇక్కడికి వచ్చింది. ఇది ఇలా షేప్ కలిపేసుకొని అంతే, ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇది ఇక్కడ కట్ అయిపోయింది కదా, ఈ లైన్ ఇట్ రానివ్వండి. ఇప్పుడు దీని స్ట్రైట్గా ఇటు వచ్చేసింది కదా, ఇటు వచ్చిన తర్వాత ఇక్కడ సర్కిల్, అంతే. ఇప్పుడు మీరు షేడింగ్ ఇలా మీరు షేడింగ్ వేసేసుకొని మీరు కంప్లీట్ చేసేసేయండి. అంతా కూడా మెజర్ తీసుకున్నారనుకోండి మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా చిల్డ్రన్, ఇది ఎలా ఉంది, నేను మరీ ఇట్లా కలిపాను కదా, ఇలా కాదు, ఇలా రావాలి, ఇలా రౌండ్గా ఇలా రావాలి. ఈ వీక్కి ఇది పేజ్ నెంబర్ 2, పేజ్ నెంబర్ 3, పేజ్ నెంబర్ 5 మీరు కంప్లీట్ చేసేసి నెక్స్ట్ వీక్
మళ్ళీ కలుసుకుందాం. ఓకే చిల్డ్రన్, బై.